ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది వచ్చింది. ఎస్బీఐలో ఉన్న ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ ఏటీఎం కార్డ్ అనేది యూజ్ చేస్తారు. వారికి ఇదొక మంచి న్యూస్ అని చెప్పవచ్చు. ఎస్బీఐ బ్యాంక్కి వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 50,000 ప్లస్ ఏటీఎంస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్, ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, ఎస్బీఐ గోల్డ్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఇందులో కొన్నిటి నుంచి డైలీ విత్డ్రాస్ కొంతమందికి 20,000, కొంతమందికి 1 lakh పర్ డే అయితే ఉన్నాయి. అలాగే ఎస్బీఐ ఏటీఎంపై వచ్చిన కొత్త రూల్స్ చూసుకుంటే ఏటీఎం ద్వారా ఎస్బీఐ బ్యాంక్ మనకు చాలా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందులో మనకు వచ్చేసి క్యాష్ విత్డ్రా, ప్లాన్ చేంజ్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్స్, ఈ చెక్ బుక్ రిక్వెస్ట్, ఇలా చాలా సర్వీసెస్ అందిస్తుంది. అంతేకాకుండా కొత్తగా ఇంకా కొన్ని యాడ్ చేశారు. అవేంటి అంటే ఐఎంపిఎస్, ఇంటర్ మొబైల్ పేమెంట్ సిస్టమ్. ఐఎంపిఎస్ ద్వారా మనం ఏటీఎం అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారు ఏటీఎం నుంచి మనీ కానీ తీసుకున్నారనుకోండి, నెంబర్ ఆఫ్ విత్డ్రాల్ దాటిందంటే మనకి ఛార్జెస్ పడుతుంటాయి. అలాగే డెబిట్ కార్డ్ పైన ఛార్జెస్ అనేవి 3 కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి డెబిట్ కార్డ్ ఇన్స్టంట్ ఛార్జెస్, డెబిట్ కార్డ్ యాన్యువల్ ఛార్జెస్, ఇంకొకటి డెబిట్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జెస్ ఉంటాయి. అలాగే గోల్డ్ డెబిట్ కార్డ్ మనం వాడుతున్నాం అనుకోండి, దానికైతే 100 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్, ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే 306 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్, అలాగే క్లాసిక్ డెబిట్ కార్డ్ కానీ వాడితే 100 రూపీస్ ప్లస్ ట్యాక్స్. సో మనలో చాలామంది క్లాసిక్ డెబిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తారు. అలాగే యాన్యువల్ మెయింటెనెన్స్ డెబిట్ కార్డ్ ఛార్జెస్ వచ్చేసి మీరు సిల్వర్ లేక గోల్డ్ డెబిట్ కార్డ్ కానీ వాడారనుకోండి 150 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అయితే పడుతుంది. ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే 200 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అయితే ఉంటుంది. సో డెబిట్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జెస్ అనేది 204 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఇక ట్రాన్సాక్షన్స్ గురించి చూస్తే అప్ టు 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీగానే ఉంటుంది. ఒకవేళ అబోవ్ 5 ట్రాన్సాక్షన్స్ అయితే 17 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే 6 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి మనకు ఏ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనేది ముందే తెలుస్తుంది. ఇవేనండి ఎస్బీఐ ఏటీఎం కొత్త రూల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.